الحمد لله رب العالمين والصلاه والسلام على رحمه العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى اله وصحبه ومن والاه الى يوم الدين. قال الله عز وجل في القران المجيد: اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. انا لننصر رسلنا والذين امنوا. الله سبحانه وتعالى قران له విశ్వాసుల్ని ఉద్దేశించి నిశ్చయంగా మేము మా ప్రవక్తల్ని అలాగే విశ్వసించిన ప్రజల్ని ఆదుకుంటాము అంటున్నాం. ఇలా ఈ ఒక్క ఐదు వచనాలు అనేక చోట్ల అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకాల హక్కున్ అలైనా మన్సూర్ ముస్లిమీన్ విశ్వాసులను కాపాడటం, వారికి సహాయం చేయడం మా మీద విధి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడంటే మేము విశ్వాసులతో పాటే ఉన్నాము అని తెలుస్తున్నాం. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా నా మద్దతు మీకు ఖచ్చితంగా లభించి తీరుతుంది అని ప్రతి చోట నొక్కి ఉచ్చారిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ రూపంలో స్పందిస్తున్నది అది ఎవరు అంచనా వేయలేదు. మహాప్రతారి కాలం కొన్ని సంఘటనలు తీసుకున్నట్లయితే మదర్ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసుల్ని ఆదుకున్నాడు. సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసుల్ని ఆదుకున్నాడు. కొన్ని సందర్భాలు ఖర్జూరాలు నాలుగైదు ఖర్జూరాలు పది ఖర్జూరాలు ఉన్నాయి వాళ్ళు మాత్రం ఆదుకున్నారు. అనేక చోట్ల అల్లాహ్ జీవితంలో ఆదుకుంటున్నాడు. అలాగే నేను కూడా అల్లాహ్ సుబ్హానహు ఆయన మీద నమ్మకం ఉంచడమని ఆదుకుంటూనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే నమ్మకం ఉంచిన వారినైనా ఉంచని వారినైనా అల్లాహ్ సుబ్హానహు ఆదుకుంటూనే ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు సహాయం అనేది లేకపోతే ఈ సృష్టిలో ఏ ఒక్క జీవి సాగించడం అనేది అసాధ్యం. కాదు అల్లాహ్ సుబ్హానహు వేడుకుంటే ఏమిటంటే దేవా నిన్ను వేడుకోవడం లేదంటే నీకు ధన్యవాదాలు తెలుసుకోవడం అనేది కూడా నువ్వు ప్రసాదించిన వరమే. అది కూడా నువ్వు అనుగ్రహిస్తే తప్ప అలాంటి బుద్ధి అనేది అద్భుతమని నాకు తెలియదు. అలాంటిప్పుడు నీ కృతజ్ఞతను నేను ఎలా చెల్లించుకోవాలి? నిన్ను ఏ రీతిగా నేను ధన్యవాదాలు తెలుసుకోవాలి? అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా నువ్వు